Anantapur jilla Uruvakonda TDP MLA Payyavula Keshav dramalu bayatapaddayi. Keshavku 1 plus 1 security konasagutundaga prabhutvam security ni upasambharinchindantu yellow media lo asatya pracharam jarigindi. Gata 10 eluga konasagutunna gunmen sthananlo kotta PS vala niyamakam jarigindi. Taanu cheppina vare gunmenluga undalani Payyavula hukum jari chesaru. Ika Keshavku bhadrata upasambharinchalam ledani Anantapur SP Fakirappa spashtam chestunnaru. ఈ అంశంపై వస్తున్న వార్తల్లో నిజం లేదని అంటున్న ఎస్పీ ఫకీరప్పతో మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్. టీడీపీ ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ పయ్యావుల కేశవ్కు భద్రత ఉపసంహరించుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా మనతో మాట్లాడేందుకు అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప గారు. ప్రధానంగా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్కి ఏదైనా భద్రత ఉపసంహరించుకోవడం కానీ తగ్గించడం కానీ ఏదైనా జరిగిందా ఎస్పీ గారు? అతనికి ప్రస్తుతం ఉన్న 1+1 గన్మెన్తో ఆయన భద్రత కొనసాగుతుంది. ఆయన భద్రత గన్మెన్ వెనక్కి తీసుకున్నట్టు కానీ ఎటువంటి మనం ఆదేశాలు జారీ చేయలేదు. సో ప్రస్తుతం లోకల్ కండిషన్స్ బట్టి ఆయనకి పైనుంచి వచ్చిన ఆదేశం ఏముందో 1+1 శ్రీ పయ్యావుల కేశవ్ గారికి ప్రస్తుతం ఉన్న 1+1 గన్మెన్ కంటిన్యూ అవుతుంది. ఉపసంహరించుకున్నట్టు ఎటువంటి ఆదేశాలు మనం జారీ చేయలేదు. ఇప్పటిదాక 1+1 కంటిన్యూ అవుతుంది కదా సార్, అంటే ఆయన భద్రత తీసేయాలని కానీ ఇట్లా ప్రపోజల్స్ ఏమన్నా బయట నుంచి కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి కానీ పోలీస్ సైడ్ నుంచి కానీ ఏదైనా ఉందా? ఎటువంటి లేదండి, ఎటువంటి ప్రపోజల్స్ కానీ. యాక్చువల్లీ హీ డిజర్వ్స్ 1+1 గన్మెన్, స్థానిక ఎమ్మెల్యే కాబట్టి. సో ప్రజాప్రతినిధులకు అందరికీ సమానంగా ఏముందో ప్రొటెక్షన్, జనరల్గా ఎమ్మెల్యేలకు 1+1 గన్మెన్ ప్రొటెక్షన్ ఉంటుంది. తర్వాత స్థానిక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వాళ్ళ థర్డ్ పర్సెప్షన్ బట్టి కొంతమందికి 2+2 ఉంటుంది. సో ప్రస్తుతం పయ్యావుల కేసు వారికి ఉన్న గన్మెన్ 1+1 ఏముందో అది కొనసాగుతుంది. తీసేశారన్న ప్రచారం ఎందుకు జరుగుతుందట? అది అలాంటి ప్రచారంని నమ్మొద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఎటువంటి ఆదేశాలు మనం జారీ చేయలేదు. మీద అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని ఎస్పీ ఫకీరప్ప గారు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే పయ్యావుల కేశవ్కు 1+1 సెక్యూరిటీ ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసింది, దాన్ని కొనసాగిస్తున్నా, ఉపసంహరించుకునే ఆలోచన కానీ అట్లాంటి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చిన ఫిర్యాదులు కానీ ఏం లేవు. సో ఇప్పుడు దాకా ఉన్న సెక్యూరిటీని పయ్యావుల కేశవ్ కొనసాగిస్తామని చాలా స్పష్టంగా ఎస్పీ ఫకీరప్ప గారు పేర్కొంటున్నారు. వీడియో శ్రీనివాసరెడ్డి శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.